చెప్పండి. చూడండి అసలు దీనికి ఏం కరెంట్ అవసరం? ఎంత పెద్దగైనా తినేంత వరకు తినే ముందు దాకా కూడా చేయొచ్చు, తిన్న తర్వాత కష్టం మళ్ళీ. కాబట్టి మరి నేను యెహోవాను, నేనే యెహోవాను, నా మాటను బట్టి నువ్వు జీవించాలి. ఇంకొక మాట అదే యెషయా గ్రంథం 43:7 చెప్తూ ఉన్నాడు, నా మహిమ నిమిత్తము మిమ్మల్ని సృజించుకున్నాను. మీరు నన్ను స్తుతించాలి, నన్ను మహిమపరచాలి, నన్ను ఆరాధించాలి, నన్ను ప్రశంసించి మీ జీవితాలు ఇదిగో శాశ్వతమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించేటటువంటి దేవుణ్ణి నేనే, నన్ను ప్రశంసించాలి. క్రిస్మస్ లో పాటలు వింటాము, వాక్యాలు వింటాము, మరి చిన్నపిల్లలు వేసే నాటకాలు పాటలు అవన్నీ కూడా చూస్తూ ఉంటాం, కానీ మన జీవితాలు మార్చుకో. దేవుని యొక్క శక్తి మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి. కృపామయ ప్రార్థన మందిరం వందనాలు చెల్లిస్తున్నాను. అదే పాస్టర్ గారు నాకు ఒకలాగా వాళ్ళ భోజనం టైం అయింది అన్నట్టు నాకు అనిపించింది. మీ భోజనాన్ని గురించి ఆయన ముఖంలో ప్రస్ఫుటంగా కనపడతా ఉంటుంది, అందువల్ల ఆయన చూడకుండానే మీకెళ్ళి చూసి మాట్లాడుతున్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నేను ముగిస్తాను, ఎందుకంటే నేను చాలా చేయాలనుకుంది. ఇంకొక మాట ఏముందంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:31 గట్టిగా మనం చదువుకుందాం ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:31 కాబట్టి అదిగో వచ్చినా రానే వచ్చినా, మీరు భోజనం చేసి పానం చేసినను ఏమి చేసినను అబ్బా ఏం మాట తినండి, బాగోదు కడుపునండి తినండి, కంచనండి తినండి, మంచనండి బండి అని నన్ను ఒకసారి ఆయన తిట్టాడు. ఈ పాస్టర్లో కంచనండి తింటారు, మంచం మడ పండుకుంటారు అంటే అన్నం ఎప్పుడు తింటారని వాళ్ళకి ఎంత ప్రేమ. అందుకని పాస్టర్ గారిని పోయిన వాళ్ళు అలా తినండి, ఇంకొద్దిగా 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 అంటే ఆయనదేమో స్టిచ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ దేవుడు మనకి అంటే, నేను నిన్ను సృష్టించా మానవుడిగా మానవురాలుగా, నువ్వు ఏమన్నది, నీవు ఏమి చేసినను, భోజనం చేసినను, పానం చేసినను, ఇంకేం చేసినా కూడా నా మహిమార్థమై, దేవుని మహిమార్థమై చేయడానికి ఇష్టపడినటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారి తప్పులు పడుతుంది. దేవుని మహిమార్థమై చేయవలసిన పనిని చేస్తానని అనుకున్నటువంటి వాళ్ళు అది కొంతమంది వాటిట్లా భోజనం పెట్టారా మా స్తోత్రం అంతే, ఈ ఎవరికి ఏది కావాలో దాన్ని బట్టే ఉంటుంది. కాబట్టి మీరు ఏమి చేసినను దేవుని మహిమార్థమై చేయండి. ఈరోజు మనం ఈ శని కృష్ణంలో నేర్చుకోవలసింది, మనం ఏం చేసిన వాడు దేవుని మహిమార్థమై, నేను జీవిస్తున్నాను దేవుని మహిమార్థమై, నేను ఆరాధిస్తున్నాను దేవుని మహిమార్థమై, నేను ఉన్నటువంటి పరిస్థితి దేవుని మహిమార్థమై, నా జీవితం ఉందా. అంతేకాకుండా ఇంకొక చోట ప్రకటన గ్రంథం 4:11 ఒక్కొక్క లెక్క కూర్చోండి అయ్యా, నేను ముగిస్తాను. వాళ్ళు 10 మంది అయినాక నేను ఆపేస్తా, కూర్చుండి వాళ్ళు 10 మంది అవ్వాలి, నాకు ఇచ్చిన 10 నిమిషాలు దేవుని స్తోత్రాలు చెప్పండి. చదవం దేవుడు కిరీటం ఏం చేశారు చెప్పండి అయ్యా, మనకు అక్కడ మైకి జనం అసలు వదిలేదు లేవు కదా, నాకు ఒక్కటే ఇచ్చారు మైక్. దేవుని స్తోత్రం అంటే ఆ మాట చదివే మాట అందరు వింటారని 24 మంది పెద్దలు సింహాసనమందు ఆశీనుడై ఉన్న వాడికి సాగిలపడి జీవించుతున్నవాడివి, ప్రభువా ఆ దేవా, ఈ సమస్తాన్ని సృష్టించినటువంటి వాడు నీ చిత్తమును బట్టి దానిని బట్టి సృష్టింపబడింది కనుక నీవే ఘనత మహిమ ప్రభావమును
కొంద అర్హుడమని వాళ్ళు చేసి ఏం చేశారంటే వారి కిరీటాలన్నీ కూడా కిందగా ఇచ్చేశారు. 24 మంది పెద్దల సింహాసనం మీద కూర్చున్నటువంటి వారు కిరీటం ఉంటే తల వంచకూడదు. అందుకని ఒకసారి జ్ఞానులు ఆ నాటకం వేసేటప్పుడు వంచరు, తల వంచరు. మామూలుగా మనకు కిరీటం ఉన్నా కూడా మనం తల వంచం. ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఆధిక్యత, నాకు సార్లంత ఉంది, నాకు సార్లంత ధనం ఉంది, నాకు సార్లంత హోదా ఉంది, నాకు సార్లంత గౌరవం ఉంది, నేను మాట్లాడితే ఎదుటి అసలు మాట్లాడినేను. ఎవరైనా మాట్లాడకపోతే నేను పెరుగు ఆరబోసి ఆడ కూర్చుంటాను. పెరుగు ఎవరైనా ఆరబోతారండి? తగాదులు కావాలంటే అయిపోయింది, అందరితో అయిపోయింది. ఆ మంచం మీద పెరుగు ఆరబోసి కూర్చుంటే ఏందమ్మా పెరుగు ఆరబోసా అంటే చాలేదా? ఫుల్ 2 గంటలు తగ్గుబాటానికి సరిపడా మ్యాటర్ దొరుకుతుంది. కాబట్టి దేవుడి యొక్క మహిమ పరచడానికి పాస్టర్ చెప్పాడు. అంటే మైకాఫ్ అని అన్నాడు ఈ అసెంబ్లీలో స్పీకర్ మైకులు కట్టేస్తారు. నాకు లేదు, అయిపోయింది, నాకు అయిపోయింది, ఇంకా 2 నిమిషాలు. కాబట్టి వారు మరి ఆ దేవుని యొక్క కృపను బట్టి, ఇచ్చిన ప్రేమను బట్టి కృపామయుడు. కాబట్టి క్రిస్తుని ప్రేమ అనేటువంటి దేవుని గల చివరిగా నేను ఒక మాటను చదివి మరి నేను ముగిస్తా. లోకస్వార్త 1 అధ్యాయం మరి 79 వచనం అంటే వచ్చిన వాళ్ళు ఇక్కడ నుంచి